ధర్మశాలలో చెన్నై సూపర్ కింగ్స్ కుమ్మేసింది. పంజాబ్ కింగ్స్ పై ప్రతీకారం తీర్చుకుంది. గత మ్యాచ్ లో ఓటమిని మర్చిపోయేలా అదిరిపోయే విజయాన్ని అందుకుంది. ఆతిథ్య జట్టును చిత్తు చేసి పాయింట్ల పట్టికలోనూ మెరుగైంది. 5వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎగబాకింది. ధర్మశాలలో జరిగిన స్కోరింగ్ మ్యాచ్ లో చెన్నై ఏ దశలోనూ పట్టు విడవలేదు. టాస్ ఓడినా కాన్ఫిడెంట్ గానే ఆడింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులు సాధించింది. అజింక్య రహానే మరోసారి నిరాశపరిచాడు. ఓపెనర్ గా బరిలో దిగి 9 పరుగులకే పరిమితమయ్యాడు. సవాల్ విసిరిన పిచ్ మీద కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, డారిల్ మిచిల్ తమ వంతుగా రాణించారు. గైక్వాడ్ 21 బంతుల్లో 32 పరుగులు సాధించాడు. ఫామ్ లో ఉన్న శివం దుబే పరుగుల ఖాత తెరవలేదు. క్రీజ్ లో ఉన్నంతసేపు అలరించిన డారిల్ మిచిల్ 19 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఈ దశలో పంజాబ్ కింగ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్స్ పై ఒత్తిడి పెంచారు. రెగ్యులర్ గా వికెట్లు తీశారు. అయితే జడేజా మాత్రం నిలబడ్డాడు. అనుభవాన్ని ఉపయోగించాడు. వీలనన్ని ఎక్కువ పరుగులు చేయడమే టార్గెట్ గా కనిపించాడు. ఆఖరి ఓవర్ వరకు క్రీజ్ లో ఉన్నాడు. జడ్డు 26 బంతులు ఎదుర్కొని 43 పరుగులు సాధించాడు. టాప్ స్కోరర్ గా నిలిచాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో రాహుల్ చాహర్ 3 వికెట్లు తీశాడు. 23 పరుగులు మాత్రమే ఇచ్చాడు. హర్షల్ పటేల్ కూడా ఫామ్ ను కొనసాగించాడు. 4 ఓవర్లలో 24 పరుగులే ఇచ్చి 3 వికెట్లు దక్కించుకున్నాడు. హర్షదీప్ సింగ్ 9 వికెట్లు తీశాడు, కానీ 42 పరుగులు సమర్పించుకున్నాడు. శ్యామ్ కరణ్ 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. టార్గెట్ చిన్నదే కావడంతో పంజాబ్ గెలుస్తుందని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సూపర్ కింగ్స్ బౌలర్లు దుమ్మురేపారు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్ ను క్రీజ్ లో కుదురుకోనివ్వలేదు. సమిష్టి గా రాణించారు. దీంతో పంజాబ్ కింగ్స్ 69 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. బౌలింగ్ విభాగాన్ని జడేజా పర్ఫెక్ట్ గా లీడ్ చేశాడు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్ ను వణికించేశాడు. చివరకు పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 139 పరుగులే చేసింది. 28 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్ లో ప్రభ్ సిమ్రాన్ సింగ్ 30 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 27 పరుగులు చేసిన శశాంక్ సింగ్ సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్. జడేజా 3 వికెట్లతో టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. 11 మ్యాచ్ల్లో 6 గెలిచిన సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ దిశగా మరో అడుగు వేసింది. పంజాబ్ కింగ్స్ మాత్రం ఆడిన 11 మ్యాచ్ల్లో 7 ఓడిపోయింది. 8వ స్థానంతో సరిపెట్టుకుంది.